David, ప్లీజ్ అది అందరికి తెలిసిన విషయమే. అందరు మాట్లాడితే సమయం సరిపోదు కాబట్టి ఒక మంచి కొరకు మాట్లాడతాను. ప్లీజ్ ప్రియమైన సహోదరులందరికీ ప్రభునామమున వందనాలండి. అసలు ఈ గొడవలు అనేది మెయిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే డబ్బు కొరకే గొడవలు వస్తున్నాయి. ఈ డబ్బు ఎప్పుడైతే చర్చిలో స్టోరేజ్ అవుతుందో దయ్యం వచ్చి దాని మీద కూర్చొని అందరి మైండ్ పాడు చేస్తుంది. కాబట్టి అందరు ఏం చేస్తారంటే, నేను దాపెట్టిన, నేను నీతిమంతుని, నేను గొప్పవాణి, నేను సేవ చేసిన, బక్సింగ్ అంకులు ఏలు పట్టుకొని నడిచిన అని చెప్పుకుంటారు. కానీ ఎవడన్నా కొత్త ఎస్టాబ్లిష్మెంట్ చేసిండా ఈ గ్రౌండ్ గురించి? ఎవరన్నా స్థలాలు ఉన్నారా? ఈ పక్కకు 3.5 కోట్లకు స్థలం ఉండి అది ఉన్నారా? 3.5 కోట్లు కాదు, 4 కోట్లు బుక్ రూమ్ పైసా ఇమ్మీడియట్లీ డ్రా చేసి బర్బాద్ చేసారు మందిరాన్ని. చాలామంది భోజనానికి వస్తారు అప్పుడప్పుడు మన సంఘస్తులు, భోజనం పెట్టకుండా లేపి ఎలగొట్టేసారు ఆఫీసులకించి, ఏది కిచెన్లకించి స్లిప్పులు రాసేస్తారు. అన్య దేవతల చర్చిది అక్కడ గుళ్ళ దగ్గర భోజనం పెడుతున్నారు ఫ్రీగా. మన పవిత్ర స్థలంలో భోజనం దొరకలేదంటే ఎంత హీనమైంది? గేట్ కాడికి చెలగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఇప్పుడు బోయవాడు ఏమొస్తాడు? వస్తాడు, నూకలు పోస్తాడు. నూకలు వేసి ఏం చేస్తాడు? వలలు వేసుకొని పుట్టలు వేసుకొని పోతాడు. పోయినాక ఏం చేస్తాడు? కోసి తింటాడు వాడు. ఇప్పుడు మీరు బోయవాన్ని తెచ్చుకొని మొత్తం మేసి మేపి మీరు కొంత మేచిండ్రు, ప్రజలు వాడు కొంచెం మేసుకుండు. ఇదంతా ఎవరు కారణము? మీరు. మేము స్వేచ్ఛ లేదు ఇక్కడ ప్రార్థన చేయనీకి. అక్కడ సెక్యూరిటీస్, ఇక్కడ సెక్యూరిటీస్, ఇక్కడ బాడీగార్డ్స్, అక్కడ బాడీగార్డ్స్, ఈ డిసిప్లిన్ లేని కార్యాలన్నీ జరిగినాయి ఇక్కడ. ఒకడు గేట్ కార్డు ఉంటాడు, వాడు నోట్ల గుట్కా ఉంటుంది, వాడి నోట్ల గుట్కా ఉంటుంది. ఈ పవిత్ర స్థలంలో ఇలాంటి వాళ్ళు ఉండొచ్చా? ఇంత భయంకరమైన స్థితి మందిరం ఈ స్థాయికి వచ్చింది, ఎవరు పట్టించుకుంటలేరు. మేము సమాధానం, మీ సమాధానం పడండి, వద్దంటలేము. కానీ మందిరంను శుభ్రపరచండి. నీకు మందిరం శుభ్రపరచడం ఇష్టం లేదా అన్న? అయ్యగారు అన్న చెప్తుండ, ఎమ్మెల్సీ అన్న చెప్తుండు, వినండి. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత చేసిండు. మేము కురియన్ అంకుల్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, ప్రతిదీ కురియన్ అంకుల్ అంటే వీళ్ళందరూ ఇష్టమా నీకు? సమాధానం, ఇప్పుడు మనం అందరం సమాధానం పడ్డాక, వినండి, సమాధానం పడ్డాక, ఎప్పుడైతే చర్చిలో డబ్బున్నా గానీ ఆస్తులున్నా గానీ ఇమ్మీడియట్లీ సేవకు, సువార్తకు, వ్యాన్లకు, పరిచర్యకు వాడాలి. అది స్టోరేజ్ చేస్తే దొంగ వచ్చి ఇట్లనే ఎత్తుకుపోతాడు. ఇబ్బంది పెడితే, దుఃఖ పెడితే క్షమించాలి. అంకుల్ కురియన్ అంకుల్ ను నేను ఎంతో ప్రేమిస్తా. నా ప్రతి ఏమంటారు ఇల్లు గృహప్రవేశం అంకులే. అంకుల్ ఎన్నోసార్లు సమాధానం కొరకు డేవిడ్ మాట్లాడంటే ఇప్పుడు రాలేరు ఇద్దరు ముగ్గురు. దాని బాధ్యత అంకుల్ది, ఆ బాధ్యత అంకుల్ది కాదు కదా. ఎప్పటి సందే చెప్పిండు వాళ్ళు వస్తలేరు డేవిడ్, వచ్చి సమాధానం పడితే మనం రెడీ ఉంది. సో అందరు ఇప్పటికైనా ఛాన్స్ ఉంది. దేవుడు ఇంకా అవకాశం ఇచ్చిండు, ఇంకా మన ప్రాణాలతో పెట్టిండంటే అందరినీ ప్రేమించి రక్తంతో కొన్నాడు కాబట్టి మోక్షం పోవాలని దేవుని ఉద్దేశం. ఇప్పటికైనా పాపాలు ఒప్పుకొని అందరు క్షమింపబడి తిరిగి ఎత్తుకపోయినా అని తీసుకొచ్చి మందిరంలో పెట్టి అందరు సమాధాన పడితే గొప్ప దీవెన మందిరం మీదకి, కుటుంబాల మీదకి వస్తుంది. థ్యాంక్ యూ, సారీ. దయచేసి సమాధానం కొరకే మాట్లాడాలి అన్న. మీరు చెప్పినట్టు, మీరు అందరు చెప్పినట్టు నడుస్తుంది. దయచేసి